డబుల్ బెడ్రూమ్ ఇది మీరు మంచిగా చేసుకుని మంచిగా చేసుకున్నట్టు ఉన్నారు ఇచ్చిన దాన్ని. ఎట్లుంది డబుల్ బెడ్రూమ్? ఇది మంచిగా ఉంది. ఎక్కడ ఉంటారు మీరు అసలు? ఎక్కడ ఉంటుండే? ఇక్కడనే ఉంటుండే కానీ ఇక్కడనే వచ్చింది డబుల్ బెడ్రూమ్ అయ్యా మీకు? మాకు ఒళ్ళనే ఉండదు మా అప్పుడు. మాకు చాండోల ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి వచ్చింది. ఇక్కడ మేము మా ఇంట్లో ఉండే ఇక్కడ మా ఇంట్లో తీసి కట్టించు. కట్టించిందా? మంచి ఉన్నాయా? బాగానే ఉన్నాయి. అంత మంచి ఉందా? లేదా బాగానే ఉన్నాయి. మరి సార్ ఎవరికి వేస్తావు ఓటు? టిఆర్ఎస్ కేస్తాం. ఏది పెన్షన్ వస్తుందా మీకు? రాట్లే 50 ఉంటాయి కదా. లబ్ధి ఉంది అయితే ఇక డబుల్ బెడ్రూమ్ ఒకటి మీ ఉన్న జాగాని కట్టించిండ్రు. డబుల్ బెడ్రూమ్ రాలేదు తెలిసి. మేము అప్లికేషన్ పెట్టుకోలేదు. మాకు ఉంది కదా ఇక్కడ జాగా ఉండదని కట్టించిండ్రు. ఇక్కడ ఉన్నాయి అన్ని ఎవరి ఇంట్లో కాళ్ళు కట్టించు. సరే అమ్మ ఎట్లా కిరాయి కట్టాలి దీనికి? ఏమన్నా లేదు. ఏం లేదా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ సికింద్రాబాద్? సాయంత్రాలు అవుతుంది ఏమన్నా నాకు గుర్తులేదు అందుకని. ఏం ఏం చేస్తుంటారు అన్న మీ ఆయన? ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తాం. కూలి పని చేస్తారా? ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది మీది? ఎట్లుంది మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు? ఎవరికి దాని వాళ్ళకి అనేసేది ఉందన్నా ఎత్తప్పుడు వాళ్ళకని చెప్పాలా? అంటే మన లబ్ధి ఉంది నా గవర్నమెంట్ నుంచి? ఏం లేదు గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఎవరికైనా సొంతం ఇల్లు ఎక్కడ? ఇంకేం రా పొలాలు ఉన్నాయి ఎవరు ఏమన్నా? మరి ఎట్లా ఇక్కడ మరి పద్మారావు గారు ఏమన్నా మీకు మంచి సాయం చేస్తున్నారు ఏమన్నా? చేస్తున్నా చేసిన వాళ్ళకు. మీకు ఏమన్నా అమలు అయినా ఏమన్నా పథకాలు? అంతేనా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మరి? పద్మారావు. ముఖ్యమంత్రి ఎట్లా మరి ఏ ముఖ్యమంత్రి చేసాం అనుకుంటుంది ఈసారి? మటన్ షాప్ ఉందా? మంచి నడుస్తుందా? ఎట్లుంది ఇక్కడ సార్? అభివృద్ధి చేస్తుందా? ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? ఎమ్మెల్యే చెప్పిన అన్యాయితులేవు. మా ఈ బోరు నీళ్ళు వాటర్ పొల్యూషన్ వస్తున్నాయి అవి చెప్పమంటే చేస్తా చేస్తా అన్నాడు వేయించాడు. మళ్ళీ అట్నే వస్తున్నాయి ఏమి చేయమంటే ఏమి పట్టించుకుంటున్నారు? చెప్పలేరు ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యేకి చెప్పినాము చెప్తే కూడా ఏం చెప్తూనే లేడు ఆయన. వస్తారా ఇప్పుడు? ఓట్లు అడిగినప్పుడు వచ్చినప్పుడు చెప్తామని అనుకున్నాం. మరి ఈసారి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం? మేము చూద్దాం ఇంకో టైం ఉంది కదా అప్పటివరకు ఏది ఏ సమాజం అయితే దాన్ని బట్టి. అంటే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం ఈసారి? ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నాం? ఈ ముఖ్యమంత్రి అంటే ఏమున్నా చూడాలి మూమెంట్ ఎట్లెట్లుందో ఏం కదా. ఇప్పుడేం చెప్పడానికి వీల్లేదు. ఊర దగ్గరకు వస్తేనే తెలుస్తుంది. అంటే ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు అన్ని ఏమైనా తొందరగా పరిష్కారం ఉంటుందా దానికి? తొందర ఏమంతా ఉండదు. ఆయన రావాలి పోవాలంటే టైం పడుతుంది. విజిట్ అంటాడు వస్తాడు చూస్తాడు పోతాడు వస్తాడు పోతాడు. మరి పనులు అయితే ఆయన వచ్చినప్పటి నుంచి మంచి పనులు చేస్తుండే ఇక్కడ? ఏం పనులు అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మంచి చేసిన అంటున్నారు. మంచి చేసిన అంటే ఏం చేసాడు ఆయన? మంచి చేస్తున్నాడు కొన్ని చేస్తున్నాడు కొన్ని చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిందా స్థానికలకు ఇక్కడ మీకు ఇంటి చుట్టుముట్ట ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ అని? ఇంకా డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇయ్యలే మనం పనులు అప్లై చేయలే. ఇక్కడ అంతా సొంత ఇల్లు వాళ్ళు అయితే ఎవరు కళ్యాణ లక్ష్మి కాని కళ్యాణ లక్ష్మి మా బిడ్డ పెళ్లి చేస్తే ఇంకా రానిలే. 8 నెలలు అయితే 8 నెలలు అయితే అంత అప్లికేషన్ పెట్టినాం అంత పెట్టినాం అది రానిలేదు. ఏమన్నా పింఛన్ ఒకటి వస్తుంది. పింఛన్ వస్తుంది? పింఛన్ వస్తుంది. పింఛన్లు ఇస్తున్నాడు చాలా డేట్ టు డేట్ ఇస్తున్నాడు పింఛన్. సరే నల్లనే డిజైన్ అక్క. ఏం పేరు అక్క? సంజన. అక్క ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? టైలరింగ్ వర్క్. ఎట్లుంది అక్క ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ఏముంది వాళ్ళకి మంచి ఉంటారు మాకేం మంచి. మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా ఇట్లా టైలర్ షాప్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉంటాయా? లోన్ లేదు. ఎంత ఏది అప్లై చేసినా ఏది రాలే. పొదుపు అనే గ్రూప్ లు ఉంటాయి ఆ పొదుపు గ్రూప్ లలో ఏమైనా ఉన్నారా? నేను కూడా వెళ్ళిపోయినాం ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకున్నాం. అది కూడా మంచిగా నడుస్తలేదని వెళ్ళిపోయాం. పొదుపులు ఇలా వాళ్ళేవో ఇప్పుడు ఏమి లేవు. మరి సరే సొంతం ఇల్ల మీది? సొంతం ఇల్లే. మరి సరే కేసీఆర్ వస్తే సిలిండర్ 400కి ఇస్తా ఉంటుండ్రు, కాంగ్రెస్ వస్తే 500కి ఇస్తా ఉంటుంది. మరి దేనికి వెయ్యాలనుకుంటున్నారు ఓటు? ఇక అన్నీ చెప్తారా దేనికి వెయ్యాలనుకుంటే? అంటే ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? అట్లా ఎవరు రావాలని కాదు కానీ ఎవరైనా కానీ మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం అట్లా.
ఇంతవరకు అయితే ఎవరు మంచిగా చేశారు అన్నట్టు అంత క్లియర్ గా లేదు. మా దగ్గర వారంలో రెండు రోజులు మోరీలు కంపల్సరీగా పోతాయి. దోమలు 15-20 రోజులకు ఒకసారి దోమల మోటార్ వస్తుంది, ఆయన వస్తాడు, సాయం తీసుకుంటాడు, చాయ్ పైసలు అడుగుతాడు, తీసుకుని పోతాడు, అంతే. ఇంకా వేరే ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసినాము, తిరిగి ఊకున్నాము, అది కూడా కాలేదు. 100,000 రూపాయల లోన్ అప్లై చేసినాము, అది కూడా తిరిగినాము, అది కూడా కాలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి, వేసినాక చూద్దాం. ఎవరు బాగా ఏమంటారు చూస్తే వాళ్ళకి గెలిపించుకుంటాం అంతే. అంటే మీరు ఏమైనా లబ్ధి పొందినా గవర్నమెంట్ నుంచి? లేదు, మాకేం లేదు. ఏం రాలేవు బెనిఫిట్స్? ఏం రాలేవు బెనిఫిట్స్? ఏం లేవు. అంటే నా స్పెషల్ గేమ్ రాలేదు కదా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్స్ అయితే గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఓకే, జాబ్ గురించి ఏమైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేయలే? చేశాను, అప్లై చేశాను కానీ రాలేదు. సో వెయిటింగ్ ఫర్దర్ గా కూడా మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు రాయాలి, వచ్చినప్పుడు జాబ్ రావాలి అని అనుకుంటున్నాను. సరే, ఏ పార్టీ కోట్ చేయాలనుకుంటున్నా? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ డెప్యూటీ స్పీకర్ అనుకుంటా, పద్మరావు గారు ఇక్కడ డెప్యూటీ స్పీకర్. ఎట్లుంది ఇక్కడ మరి ఎలక్షన్ వేడి? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ. అంతేనా, మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టిఆర్ఎస్. థ్యాంక్ యూ.